సైక తెలంగాణలో కరోనా ఉద్రృతి కొనసాగుతోంది. హైదరాబాద్ లో కేసులు పెరుగుతున్న అప్డేట్స్ ను మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. సో నుమాన్, ప్రస్తుతం తెలంగాణలో కరోనా ప్రభావం ఏ విధంగా ఉంది, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, పూర్తి డీటెయల్స్ ఏంటి? స్వాతి, ఇటు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో అయితే రోజుకోజుకు సెకండ్ వేవ్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూస్తే దాదాపు ఒక 5-6 ప్రాంతాల్లో అయితే కరోనా తీవ్రత ఎక్కువ ఉంది. అందులో ప్రధానంగా ఇటు బోలక్పూర్, ముషీరాబాద్ కొత్త ప్రాంతాలను, అంటే మొన్నటి వరకు 13 ప్రాంతాలను డిహెచ్ఎంసీ అధికారులు గుర్తిస్తే కొత్తగా మరొక 5 ప్రాంతాలని ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. అందులో బోలక్పూర్, ముషీరాబాద్, దాంతోపాటు ఏదైతే గోల్కొండ, టోలీ చౌకీ, గాజుల రామారం, ఇలాంటి పరిధుల్లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు అంటే గతంలో ఏదైతే కరోనా వచ్చినటువంటి వారికి, సో మళ్ళీ కరోనా వస్తుందనేది మాత్రం ఇటీవల అంటే నిన్న ICMR వెల్లడించింది. సో దాదాపు అంటే 4.56% గతంలో వచ్చినటువంటి వారికి మళ్ళీ కరోనా వస్తుందనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అంటే ప్రధానంగా ఇటు సిటీలో మాత్రము గత 20 రోజుల నుంచి కరోనా టెస్టింగ్ సెంటర్ల దగ్గర, ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర రోగులు కరోనా లక్షణాలతో బాధపడుతున్నటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము రంగారెడ్డి జిల్లా ఆసుపత్రి దగ్గర ఉన్నాము, స్క్రీన్లో కూడా చూస్తున్నాము. అంటే ఇక్కడ ఎవరైతే కరోనా టెస్టింగ్ కోసం అయితే ఉదయం నుంచి అందరూ కూడా ఇటు ఏదైతే వారి పేర్లను నమోదు చేసుకొని దాంతోపాటు వెంటనే టెస్టింగ్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో మొత్తం కూడా ఎక్కువగా అంటే గతంలో వచ్చినటువంటి వారికి కరోనా మళ్ళీ వస్తుందని నిన్న ICMR ప్రకటించినప్పటి నుంచి ఇటు ప్రజల్లో కూడా ఒక ఇంత ఆందోళన మొదలవుతుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ దశరథ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. టెస్టింగ్స్ ఎలా జరుగుతున్నాయి, రోజు ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, ఏంటి అనేది వారిని కూడా అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, అంటే రెగ్యులర్గా ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, ఎన్ని టెస్టులు చేస్తున్నారు, ఏంటి ఇక్కడ? మేము రోజుకు 200 వరకు చేస్తున్నామండి. ఇప్పుడు మొన్ననే హెల్త్ మినిస్టర్ గారితో మీటింగ్ అయింది. మీటింగ్లో ఎంతమంది వస్తే అంతమంది చేయమన్నారు, 300 టార్గెట్ ఇచ్చారు మాకు. కానీ మేము వీలైనంత మట్టుకు చేస్తున్నాము. నిన్న అయితే 204 అయింది, మొన్న 210 అయింది, మ్యాక్సిమం చేస్తున్నాం. అండ్ వచ్చిన వాళ్ళకి ఏ టెస్ట్ కావాలంటే ఆ ఎక్కువ అయితే ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ ఎక్కువ చేయమని చెప్పారు. ర్యాపిడ్ యాంటీజెన్ ఓన్లీ ఎమర్జెన్సీలో చేస్తున్నాము. దాంట్లో పర్సంటేజ్ అయితే ఈ వారం రోజుల నుంచి బాగా పెరిగిందండి, ఎక్కువ పాజిటివ్లు వస్తున్నాయి. కానీ అంత సివియారిటీ అయితే లేదు, మామూలుగా ఫీవరు, బాడీ పెయిన్స్ అవే ఉన్నాయి. హోమ్ క్వారంటైన్లో ఉంటామని వాళ్ళ అడుగుతున్నాం. మీరు హోమ్ క్వారంటైన్ అడ్మిషన్ అంటే అడ్మిషన్ అంటే అడ్మిషన్ చేస్తున్నాం, హోమ్ క్వారంటైన్ అంటే హోమ్ క్వారంటైన్ మందులు ఇచ్చి పంపించేస్తున్నాం. అంటే సెకండ్ వేవ్లో సార్ ఎక్కువగా అంటే గతంలో కరోనా వచ్చినటువంటి వారికి మళ్ళీ చాలామందికి వస్తుందనేది కూడా ICMR నిన్న తెలిపింది. సో అలాంటి కేసులు ఏమైనా, అంటే గతంలో కరోనా వచ్చినటువంటి వారు మళ్ళీ టెస్ట్ చేస్తే అలా ఇటీవల కాలంలో సింటమ్స్ అలాంటివి ఏమైనా కేసులు ఇటీవల కాలంలో మీ పరిధిలో రావడం? మా పరిధిలో ఈ మా జోన్లో మాత్రం ఇప్పటికి సెకండ్ టైం అటాక్ అయితే ఏం రాలేదు, అన్నీ ఫస్ట్ అటెంప్టే వస్తున్నాయి. అప్పుడైతే చిన్నవాళ్లకు పెద్దవాళ్ళకి అందరికీ వచ్చేది, కానీ ఇప్పుడు ఎక్కువ పెద్దవాళ్ళకే వస్తుంది, చిన్నపిల్లలకి రావట్లేదు. కొంచెం సివియారిటీ అంటే ఎక్కువ ఉందన్నారు, కానీ ఇప్పుడు నా హాస్పిటల్లో మాత్రం సివియారిటీ ఏం లేదు, ఓన్లీ మైల్డ్ సింటమ్స్ తోటి, ఏ సిమ్టమాటిక్ కూడా ఉన్నారు, మైల్డ్ సిమ్టమ్తో ఉన్న వాళ్ళకి హోమ్ క్వారంటైన్లో ఉంటాము, హాస్పిటల్లో వద్దు అంటుంటే వాళ్ళకి హోమ్ క్వారంటైన్ టాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తున్నాం. ఎక్కువ ఎలాంటి సింటమ్స్తో వస్తున్నటువంటి వారు వస్తున్నారు సార్? ఎక్కువ కాఫ్, ఫీవరు, హెడ్ఏక్ ఉంటుంది. ఫీవర్ కొంచెం హై గ్రేడ్, 104, 102 అట్లా ఉంటుంది, అది ఒకటి రెండు రోజులే ఉంటుంది. కాఫ్ కొందరికి అయితే అసలు ఏమీ ఫీవర్ లేదు, ఏం లేదు, అండ్ కాఫ్ కూడా లేదు. వాళ్ళు అనుమానం వచ్చి సిటీ స్కాన్, హెచ్ఆర్సిటీ చేస్తే దాంట్లో ఫైండింగ్స్ ఉంటే వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఎలాంటి మెడిసిన్ అందుబాటులో ఉంటుంది వాళ్ళకి, అంటే కరోనా కిట్ లాంటిది ఏమైనా వాళ్ళకి ఇస్తున్నారు? పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కరోనా కిట్ ఉందండి, ఐవర్మెక్టిన్, డాక్సిసైక్లిన్, పారాసెటమాల్, విటమిన్ సి, విటమిన్ డి అండ్ ఫోలిక్ యాసిడ్ అవన్నీ చేస్తున్నాము. బ్లడ్ టెస్ట్లు కూడా, సిబిపి, లివర్ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైలు అండ్ సిఆర్పి అవి లేవు మా దగ్గర. సిఆర్పిది మేము అక్కడ నారాయణ కూడా పంపిస్తున్నాము. సిటీ స్కాన్లు అయితే అవసరం ఉంటే మన దగ్గర లేదు కాబట్టి గాంధీకి పంపించి సిటీ స్కాన్లు అవి గాంధీలో చేయిస్తున్నాం. అంటే ఈ సెకండ్ వేవ్లో సార్ ఇంతగా కేసులు పెరగడానికి కారణం ఏమంటారు, అంటే ఈ అంటే రీజన్ ఏం కనిపిస్తుంది? ఇది ఆ మధ్యకాలంలో సడన్గా పర్సంటేజ్ ఆఫ్ పాజిటివ్ కేసులు తగ్గగానే ప్రజలందరూ రిలాక్స్ అయిపోయారు.
ఎవ్వరూ మాస్కులు పెట్టకుండా లాక్డౌన్ తీసేయగానే మాస్కులు లేకుండా పార్టీలు గెట్ టుగెదర్లు అయిపోయి ఇష్టం వచ్చిన షాపింగ్లు అవి తిరిగి ఉంటున్నారు. దానివల్ల సడన్గా మళ్ళీ పెరిగింది. అయినా సరే ఇప్పుడు జాగ్రత్తగా ఉండి మాస్కులు పెట్టి సోషల్ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎవరు జాగ్రత్తలు వాళ్ళు ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఈ టెస్టింగ్ రిపోర్ట్ ఎంతసేపట్లో వస్తుంది ఏంటి సార్? అంటే ఆర్టీపీసీ కానివ్వండి, ర్యాపిడ్ అంటే ముఖ్యంగా ఇక్కడైతే ఆర్టీపీసీ చేస్తున్నారు, ఈ రిపోర్ట్ ఎంతవరకు? 48 అవర్స్ లోపు వస్తుందండి. ఇప్పుడు అంతా లూప్ లైన్ చేశారు, అందరికీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, అందరూ ఒకే దగ్గర పడకుండా ఒక్కొక్క చోటుకి. ఇప్పుడు మాకు ఈఎస్ఐ హాస్పిటల్ అలర్ట్ చేశారు, అట్లాగే షాద్ నగర్ చెవెల్ల వాళ్ళకి నిమ్స్ హాస్పిటల్ చేశారు. ఒక్కొక్క యూనిట్కి వాళ్ళకి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రేయిమ్ బవల్ 24 అవర్స్ షిఫ్ట్ వైజ్ టెస్టులు చేసి వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిపోర్ట్లు ఇవ్వండి అని గవర్నమెంట్ ఆదేశించింది. కాబట్టి ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళు మాకు ఇవాళ అడ్మిట్ చేస్తే 12 గంటలకల్లా రాత్రి మేము 7 o'clock సబ్మిట్ చేస్తాము. అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేసి సీరియల్గా పెట్టి టెస్ట్ ట్యూబ్లు వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల నుంచి కొంచెం అట్లా 50 టెస్టులు అయినా కొద్ది వెంటనే మాకు అప్డేట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి అయితే బాగానేది, ఎర్లీగా వస్తున్నాయండి రిపోర్ట్. మీ ఆసుపత్రికి సార్ ఏ అంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మీ పరిధిలో ఏ ఏరియాలో ఎక్కువగా అంటే ఏ ఏరియా నుంచి వచ్చేటటువంటి వారికి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి? అట్లా ఏం లేదండి, ఎక్కువ కొంచెం హఫీజ్పేట్ కొంచెం స్లమ్ లాగా ఉంటుంది కాబట్టి హఫీజ్పేట్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, నిజాంపేట్ నుంచి కూడా ఎక్కువ వస్తున్నాయండి. గచ్చిబౌళి అంటే కొంచెం అందరూ ఎడ్యుకేటెడ్ మాస్కులు పెడుతున్నారు జాగ్రత్తగా ఉంటున్నారు, కానీ హఫీజ్పేట్ నుంచే కొంచెం ఎక్కువ వస్తున్నాయి సార్. ఇది అంటే రంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ దశరథ్ గారు చెప్తున్నారు. సో ఎక్కువగా అంటే వీరి దగ్గరకు వస్తున్నటువంటి కేసులు ఎక్కువగా ఇటు హఫీజ్పేట్ అంటే స్లమ్ ఏరియా అయినటువంటి హఫీజ్పేట్ నిజాంపేటతో పాటు అంటే కొండాపూర్ పరిసర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్టు రంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ దశరథ్ చెప్తున్నారు. మనం స్క్రీన్లో కూడా చూస్తున్నాము, ఉదయం నుంచి కూడా ఇటు టెస్టింగ్ సెంటర్ల దగ్గర కరోనా సింటమ్స్తో ఎవరైతే బాధపడుతున్నారు వారందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ క్యూ లైన్లో నించుని ఏదైతే ఇక్కడ టెస్టింగ్ సెంటర్ల దగ్గర ఉంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఎక్కువగా అంటే సిటీలో అయితే గత 20 రోజుల నుంచి మాత్రము కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువ ఉంది. అందులో భాగంగానే ఇటు ఎక్కువగా స్లమ్ ఏరియాస్ రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాలు స్లమ్ ఏరియాస్ నుంచి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని కూడా చెప్పొచ్చు. చూడొచ్చు ఇక్కడ ఏ స్థాయిలో క్యూ ఉందో క్యూ లైన్ ఉందో. దాదాపు ఒక్కొక్క క్యూ ఉదయాన్నే అంటే వీరందరూ కూడా ఉదయం 8 గంటలకు వచ్చేసి 8 గంటల నుంచి ఇట్లా లైన్లో నించుంటున్నారు. సో వీరికి అంటే అవసరాన్ని బట్టి వెంటనే టెస్ట్ రిపోర్ట్ కావాలంటే అంటే ఎక్కువగా సింటమ్స్తో బాధపడుతుంటే అంటే తీవ్రమైనటువంటి జలుబు దగ్గు జ్వరం ఆయాసంతో బాధపడితే మాత్రం వెంటనే వారికి ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నారు. సో అట్లా కాకుండా వీరికంటే ఒక ఆలస్యమైన పర్వాలేదు, ఒక క్లియర్ రిపోర్ట్ రావాలనుకుంటే మాత్రం వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తున్నారు. చూస్తున్నాం మనము అందరూ కూడా ఇక్కడ టెస్టింగ్ సెంటర్ల దగ్గర అయితే బారులు తీరుతున్నారు. కేవలం రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మాత్రమే కాదు, ఇక సిటీలో ఉన్నటువంటి దాదాపు ప్రభుత్వానికి సంబంధించిన టెస్టింగ్ సెంటర్లు దాదాపు 15కు పైగా ఉన్నాయి. దాంతోపాటు పిహెచ్సి కేంద్రాలు కూడా ఉన్నాయి. సో అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ఎక్కువగా అంటే ఈ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మాత్రమే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సో వైద్య ఆరోగ్యాధికారులు చెప్తున్నారు. మరోవైపు టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ విధానాన్ని మరోసారి అమల్లోకి తీసుకొస్తామని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా అయితే ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కువగా కేసులు అంటే నేను ఒక్కరో చూసుకుంటే 252 కేసులు నమోదైతే అందులో దాదాపు 260కి పైగా కేసులు ఇటు హైదరాబాద్ నుంచి నమోదయ్యాయి. కేవలం ఇప్పటి నుంచే కాదు, ఫస్ట్ నుంచి కూడా ఇటు హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ ఎక్కువగా ఉండడము, దాంతోపాటు రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాలు స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఉండడము, సో ఇలాంటి ప్రాంతాల దృష్ట్యా సో ఇక్కడ గతంలో మాదిరి అంటే మొదట్లో తీసుకున్నటువంటి జాగ్రత్త చర్యలు సోషల్ డిస్టెన్స్ కానివ్వండి, మాస్క్ ధరించడం కానివ్వండి, ఇలాంటి జాగ్రత్త చర్యలు మొదట్లో తీసుకున్నట్టుగా ఇప్పుడు తీసుకోకపోవడం కూడా ఈ కరోనా కేసులు పెరగడానికి కూడా కారణాలని వైద్యులు చెప్తున్నారు. సో ప్రధానంగా అయితే గత వారం రోజుల క్రితము బల్దియా అధికారులు దాదాపు ఒక 10కి పైగా హాట్స్పాట్లను ప్రకటించారు. సో దాంతోపాటు నిన్న ఒక 5 హాట్స్పాట్లను ప్రకటించారు. అందులో ఎక్కువగా అంటే బోలక్పూర్ ముషీరాబాద్లో ఉన్నటువంటి బోలక్పూర్, దాంతోపాటు టోలీచౌకి, గోల్కొండ, అదేవిధంగా గాజుల రామారావు అంటే స్లమ్ ఏరియాస్, ఇవన్నీ కూడా ఈ స్లమ్ ఏరియాస్లోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని కూడా వైద్యాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సెకండ్ వేవ్లో కూడా అంటే కరోనా కేసులు అయితే ప్రస్తుతానికి హైదరాబాద్లో అంత తీవ్రత లేదు. అంటే సెకండ్ వేవ్ అంటే ఏదైతే అంటే గతంలో ఏదైతే కరోనాతో బాధపడినటువంటి వారు కరోనా ఉన్నట్టు వచ్చినటువంటి మరో సెకండ్ టైంలో అయితే వారికి వచ్చినటువంటి లక్షణాలు అట్లాంటి టెస్టులు కూడా ఏం రాలేదని కూడా ఇక్కడ
ఉన్నటువంటి వైద్య అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు హైదరాబాద్లో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా చేస్తున్నటువంటి కరోనా విషయంలో మాత్రము ఇటు ప్రజలు ఒకంత ఆందోళన చెందుతున్నారు. సో ప్రస్తుతం అయితే ఇటు టెస్టింగ్ సెంటర్ల దగ్గర అయితే బారులు తీరుతున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర కూడా 45 పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా వ్యాక్సినేషన్ వేసుకోవచ్చని ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇటు వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర కూడా వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రజలు బారులు తీరుతున్నారు. దాంతోపాటు అంటే వ్యాక్సిన్ సెంటర్లు కూడా పెంచాలని ఇప్పటికే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కూడా ప్రతిపాదనలు పెట్టాయి. సో ఈ నేపథ్యంలో ఇటు టెస్టింగ్ సెంటర్లతో పాటు వ్యాక్సినేషన్ సెంటర్లు ఈ రెండింటిలో కూడా అంటే కరోనా కేసులు ఏదైతే వాటి ట్రేస్ అవుట్ చేయడం దాంతోపాటు ట్రీట్మెంట్ చేసే విధంగా కూడా ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మెరుగైన వైద్య సదుపాయాలు పెంచుతున్నామని కూడా వైద్యాధికారులు చెప్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో దాదాపు 200 పైగా బెడ్లు ఉన్నాయి. సో దాన్ని ఇంకొక 200 పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఏదైతే ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో కరోనా ఆసుపత్రిగా మార్చడానికి మరోసారి అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా అంటే సెకండ్ వేవ్ నేపథ్యంలో మాత్రం ఇటు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో మాత్రమే కరోనా కేసులు అయితే చాలా వరకు కలవరపెడుతున్నాయని చెప్పొచ్చు స్వాతి. రైట్ నమన్, థ్యాంక్ యూ.